వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు తిడితే కొడతామంటూ చూస్తూ ఊరుకోమన్నారు. రాజకీయాల్లోకి తెగించి వచ్చానన్నారు. సమాజ హితం కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు. సహనం, లోతైన ఆలోచనతో రాజకీయాల్లో రాణించాలన్నారు. దాడి చేసే మా దాడి చేసే శక్తి లేదా? మీరు మాకంటే ఎక్కువ పుట్టారా? ఇలా మాకంటే పైస్థలో ఉన్నారా? మీరు ఇదే చెప్తున్నా, మీరు నాలుగు కోస్తాం బట్టలు ఇప్పి కొడతా ఉంటే తరిమి 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 సరిహద్దుల్లా కొడతాం జాగ్రత్త. పిచ్చి పిచ్చి వాగులు వాడతాం. దమ్ము లేదు అనుకుంటారా మీరు? మీ దగ్గర వేట కోడం వల్ల బాంబుల ఏం మాట్లాడతారు? ఒక్కొక్కరు మాట్లాడే కూర్చో మాట్లాడే బెదిరించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడికి నేను పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. చాలా చెవులు రిక్కించి శ్రద్ధగా వినండి. మీరు గనుక దాడి చేస్తామంటే నేను చాలా తెగించిన వాడిని. నలుగురు బిడ్డలు ఉన్నారు నాకు. నా బిడ్డల్ని వదులుకొని రోడ్ల మీదకి వస్తాను జాగ్రత్త. నాకు అస్సలు నా బిడ్డల మీద మమకారం లేనివాడి. సంఘం మీద అంత మమకారం నాకు, ధర్మం మీద అంత మమకారం నాకు. నేను అస్సలు భయపడే వ్యక్తినే కాదు. నాకు నా సమాజం మీద, నా భారతదేశం మీద, మన పురాతన మన సనాతన సాంప్రదాయం మీద ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉంది నాకు. అందుకని చిల్లర మల్లర ఆకురవడీలు కానీ, ఫ్యాక్షన్ పేరు మీద చెప్పి భయపెట్టే వ్యక్తులకు కానీ నాన్న మేము భయపడను నాన్న, గుర్తుపెట్టుకోను. ఎందుకు భయపడనండి? నేను రోడ్ల మీదకి వస్తే ఆర్మీ లోపలే గుర్తుపెట్టుకుని చాలా బలమైన పోరాటం చేస్తాను.